కేసీఆర్ ను దేశంలో ఎవరు నమ్మడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అప్పుడే కేసీఆర్ ప్రధాని అయిపోయినట్లు, కేటీఆర్ సీఎం అయినట్లు కల్వకుంట్ల కుటుంబం పకటికల్ల కంటుందంటూ ఎద్దేవా చేశారు. ఎంఏఎం ను బలోపేతం చేయడానికే కేసీఆర్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ కు మిగిలిన ఏకైక మిత్రపక్షం ఎంఏఎం మాత్రమే అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త పార్టీ పెడుతున్నారంటూ విమర్శించారు. కేసీఆర్ ఏ లక్ష్యంతో కొత్త పార్టీ పెడుతున్నారో టీఆర్ఎస్ నేతలే అర్థం కాక తలలు పట్టుకుంటున్నారని కేంద్ర మంత్రి అన్నారు. మునుగోడులో బీజేపీని ఘన విజయంతో సాధిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. మునుగోడ ఉప ఎన్నిక కోసం బీజేపీ సిద్ధంగా ఉందని తెలిపారు. రోజుల్లో తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు ఓడిస్తారని విశ్వాసం నాకుంది. ప్రజాస్వామ్య పాలన వస్తుంది. మునుగోడులో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో మునుగోడు ప్రజల ఆశీస్సులతో మేము గెలుస్తాము అంటున్నాం. మేము కల్వకుంట్ల కుటుంబం అక్రమాలకు మీటర్లు పెడతామంటున్నాం. ఆ లెక్క లెక్క మీటర్ల లెక్క అవినీతికి మీటర్ల లెక్క పెట్టి ఈరోజు ఏ రకంగానైతే భూములు ఆక్రమించుకుంటున్నారు, ఏ రకంగానైతే మైన్స్ ఆక్రమించుకుంటున్నారు, ఏ రకమైన హైదరాబాద్ లో 40-50 సంవత్సరాలుగా లిటిగేషన్ గా ఉన్నటువంటి వందల ఎకరాలు టిఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకుంటున్నారో వీటన్నిటి కూడా బాజాప్త మీటర్లు పెడతాము, అన్నిటికీ లెక్కకు లెక్క తీస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తాము. రానున్న రోజుల్లో తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు ఓడిస్తారని